కుటి పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి టీసెట్ పరీక్షలకి నమస్తే. సో ఈరోజు క్లాస్లో టాపిక్ ఏంటి అంటే 2017 డిసెంబర్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ ఇక్కడ చర్చించబడతాయి. సో గతంలో నవంబర్లో డేట్ వైజ్గా కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేశాం 1 నుంచి 10, 11 నుంచి 20. ఇప్పుడు ఏంటి అంటే ఒక నెల మొత్తం కరెంట్ అఫేర్స్ని తీసుకుని కేటగిరీ వారీగా డిస్కస్ చేయబడుతుంది. అంటే పర్సన్స్ ఇన్ న్యూస్, లేకపోతే జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు అండ్ స్పోర్ట్స్, ఇలా కేటగిరీ వైజ్గా డిస్కస్ చేస్తాం. హోల్ ఒక టాపిక్లో హోల్ మంత్ కరెంట్ అఫేర్స్ మొత్తం వస్తుంది. సో 2017 డిసెంబర్ సంబంధించి వార్తలు, వ్యక్తులు, పర్సన్స్ ఇన్ న్యూస్ని 1-2 ఎపిసోడ్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎపిసోడ్లో, సో పార్ట్ 1కి వచ్చేసి, సో ఈ నెల కరెంట్ అఫేర్స్లో వ్యక్తి మేరీ కోమ్ మణిపూర్కు చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి. సో సహజంగానే మణిపూర్ ఉక్కు మహిళ అనగానే చాలామంది మేరీ కోమ్ ఫైండ్అవుట్ చేస్తారు, అది రాంగ్. మణిపూర్ ఉక్కు మహిళగా ఇరోన్ చాను షర్మిలను డిస్కస్ చేయాలి. ఓన్లీ మనకు మేరీ కోమ్ వచ్చి బాక్సింగ్ క్రీడాకారిణి. సో వరుసగా 5 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అండ్ వరుసగా 5 సార్లు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేత మేరీ కోమ్. 2012 లండన్ ఒలింపిక్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల బాక్సింగ్లో కాంస్య పతక గ్రహీత. సో 5 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయిన మేరీ కోమ్ లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకంతో పరిమితం కావడానికి కారణం ఏంటంటే లండన్ ఒలింపిక్స్లో అతి తక్కువ విభాగం 51 కేజీల విభాగం. సో సహజంగా మేరీ కోమ్ 45 నుంచి 48 కేజీల విభాగంలో వరల్డ్ ఛాంపియన్ అండ్ ఆసియా బాక్సింగ్ ఛాంపియన్. అయితే సో ఒలింపిక్స్లో అతి తక్కువ కేటగిరీ 51 కేజీలు కావడం, సో దాన్ని షిఫ్ట్ కావడంతో సహజంగానే సెమీఫైనల్లో బ్రిటన్ చైనా నికోలీ అడమ్స్ చేతులు ఓడిపోయింది. సో ఫైనల్లో నికోలీ అడమ్స్ స్వర్ణ పతకం సాధించి. సో ప్రస్తుతం మేరీ కోమ్కి సంబంధించి కరెంట్ అనాలిసిస్ ఏంటి, సో ఏ రకంగా దీన్ని అడగవచ్చు. సో ఇప్పుడు వార్తల్లోకి రావడానికి కారణం రీసెంట్గా వియత్నాంలోని హోచిమన్ సిటీలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలుచుకుంది. దీంతో 5 సార్లు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ స్వర్ణ పతక గ్రహీతగా ప్రత్యేకత పొందింది. సో మేరీ కోమ్ ఆత్మకథ అన్బ్రేకబుల్. సో దీని ఆధారంగా మేరీ కోమ్ అనే సినిమా కూడా వచ్చింది మనకి. సో దానిలో మేరీ కోమ్ పాత్రధారిగా ప్రియాంక చోప్రా నటించింది. సో ఇక అదర్ సైడ్ కనుక తీసుకుంటే మేరీ కోమ్ మనకు 2009 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందింది. సో దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 2009 పొందిన వ్యక్తి. అండ్ 2016 రాజ్యసభకు నామినేట్ చేయబడింది. సో రాజ్యాంగ ప్రకారం రాష్ట్రపతి, సో 12 మంది ప్రముఖులను, వివిధ రంగాల్లో సేవ చేసిన ప్రముఖులను మనకు రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉంది. సో రేఖా, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరిలాగానే 2016 రాజ్యసభకు నామినేట్ అయిన వ్యక్తి. సో 2016 నుంచి 2022 రాజ్యసభ సభ్యులలో కొనసాగుతుంది. ఇక ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అథ్లెటిక్స్ ఫోరంలో మెంబర్గా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ మేరీ కోమ్ పేరును ప్రతిపాదించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో అథ్లెటిక్స్ ఫోరం అని ఒకటి ఉంటుంది. ఒక్కొక్క క్రీడ నుంచి రకరకాల వ్యక్తులతో సభ్యులుగా ఉంటారు. అలా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ సో మేరీ కోమ్ పేరును ప్రతిపాదించింది. ఈ గౌరవాన్ని పొందిన తొలి భారత వ్యక్తి కూడా మేరీ కోమ్. సో అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే రీసెంట్గా ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరిగాయి అంటే వియత్నాంలోని హోచిమన్ సిటీ. రెండోది మేరీ కోమ్ ఆత్మకథ, సో అన్బ్రేకబుల్. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అథ్లెటిక్స్ ఫోరంలో బాక్సింగ్ సంఘ ప్రతినిధిగా నామినేట్ చేయబడింది ఎవరు అంటే మేరీ కోమ్. ఇది ఎగ్జామ్లో సింపుల్గా అడిగే విధానం. సో ఆ తర్వాత సెకండ్ పర్సన్ అంకుషిత బోరో. సో రీసెంట్గా అస్సాంలోని గౌహతి వేదికగా జరిగిన మహిళల యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో సో ప్రతిభ చూపడం ద్వారా సో టోర్నీలో ఉత్తమ బాక్సర్గా ఎంపికైంది అంకుషిత బోరో. సో మనకి ఆల్రెడీ నవంబర్ క్లాస్లోనే డిస్కస్ చేశాం, ఇది వరల్డ్ యూత్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు అస్సాంలోని గౌహతిలో జరిగినాయి. సో దీనిలో ఇండియా సో 1st స్థానం ఆక్యుపేయడం, ఆ తర్వాత రష్యా, కజకిస్తాన్ సో 2, 3 స్థానాలు నిలవడం జరిగింది. సో దానిలో టోర్నీలో ఓవరాల్ ప్రతిభ చాటడం ద్వారా సో బెస్ట్ బాక్సర్గా ఎంపికైంది అంకుషిత బోరో. అండ్ నెక్స్ట్ పంకజ్ అద్వానీ. ఏ క్రీడలోనైనా సరే 1, 2, 3, 4 ప్రపంచ టైటిల్ సాధించడం అనేది ఒక గొప్ప విషయం. క్రికెట్లో తీసుకుంటే మనకి ఆస్ట్రేలియా
పురుషుల విభాగంలో 5 సార్లు ప్రపంచ ఛాంపియన్, అలాగే మహిళల విభాగంలో 6 సార్లు ప్రపంచ ఛాంపియన్. హాకీ వరల్డ్ కప్ తీసుకుంటే మనకు పాకిస్తాన్ అత్యధికంగా 4 సార్లు ప్రపంచ ఛాంపియన్. అయితే పంకజ్ అద్వానీ ఈయన బిలియర్డ్స్ అండ్ స్నూకర్ క్రీడకు సంబంధించిన వ్యక్తి, ఈ రెండు విభాగాలైన 18 సార్లు ప్రపంచ ఛాంపియన్ నిలిచాడు. ఏ క్రీడకు సంబంధించినా సరే అత్యధిక ప్రపంచ టైటిల్ సాధించిన వ్యక్తి సో పంకజ్ అద్వానీ. ఈయన ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ను అండ్ ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్ను రెండింటిని కూడా 2017లో పొందాడు. సో ఇక్కడ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ పోటీలు 2017లో ఖతార్ రాజధాని దోహాలో జరిగినాయి. సో ప్రత్యర్థిగా ఇరాన్ చెందిన అమిత్ సర్కోష్ పైన గెలుపొందడం ద్వారా ప్రత్యేకత సాధించాడు. సో దీని ఎగ్జామినేషన్లో అడిగి ఏ విధంగా అడగవచ్చు, పంకజ్ అద్వానీ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి, అండ్ సెకండ్ వన్ ప్రపంచ స్నూకర్ అండ్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ పోటీలు 2017లో ఎక్కడ నిర్వహించబడ్డాయి, అంటే దోహా ఖతార్లో నిర్వహించబడ్డాయి. సో నెక్స్ట్ అండ్ అనదర్ పర్సన్ డికే సరాఫ్. డికే సరాఫ్ రీసెంట్గా పిఎన్జిఆర్బి చైర్మన్గా ఎన్నికోవడం ద్వారా వార్తలకు వచ్చాడు. పిఎన్జిఆర్బి మీన్స్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటింగ్ బోర్డ్. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటింగ్ బోర్డ్ ఇది పిఎన్జిఆర్బి యాక్ట్ 2006 ప్రకారం ఏర్పడింది. దీని పర్పస్ ఏంటి అంటే సో పెట్రోల్ నిక్షేపాల వెలికితీత అండ్ పెట్రోల్ నిక్షేపాల రిఫైనరీ అండ్ పెట్రోల్ నిక్షేపాల ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్ట్స్ లైక్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో ఇవన్నీ అంటే పెట్రోల్ నిక్షేపాలను వెలికి తీసినప్పటి నుంచి వినియోగదారునికి చేర్చే వరకు మధ్యలో రకరకాల వ్యవస్థలు ఉన్నాయి, రకరకాల ప్రక్రియలు ఉన్నాయి, అవన్నింటినీ ఒక క్రమానుగత పద్ధతిలో రెగ్యులేట్ చేసిందంటే పిఎన్జిఆర్బి. సో పిఎన్జిఆర్బికి ప్రస్తుత చైర్మన్ ఎన్నికవడం ద్వారా మనకు డికే సరాఫ్ వార్తల్లోకి వచ్చాడు. అండ్ అనదర్ పర్సన్ డిసెంబర్లో మనకు మరో ప్రముఖుడు ఏ సూర్యప్రకాష్. సో ఏ సూర్యప్రకాష్ తెలుగు వ్యక్తి అండ్ ప్రసార భారతి బోర్డుకు చైర్మన్గా ఎన్నికవడం ద్వారా రీసెంట్గా వార్తల్లోకి వచ్చాడు. సో గతంలో మనకు ప్రసార భారతి బోర్డు చైర్మన్గా 3 సంవత్సరాలు వ్యవహరించాడు. సో రీసెంట్గా ఆయన అక్టోబర్లో పదవీ కాలం కంప్లీట్ అయిపోయింది. సో పదవీ కాలం కంప్లీట్ అయినటువంటి ఏ సూర్యప్రకాష్ గారిని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రసార భారతి బోర్డు చైర్మన్ నియమించడంతో తిరిగి 2వసారి పదవిలోకి వచ్చాడు. ఈయన టెన్యూర్ పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. మనకు 2020 వరకు ఈయన పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా సూర్యప్రకాష్ గారు మనకు ఎమర్జెన్సీ పైన ఒక పుస్తకం రచించాడు. సో దట్ ఈజ్ ద ఎమర్జెన్సీ ఇండియాస్ డెమోక్రసీస్ డార్కెస్ట్ అవర్. సో ఎమర్జెన్సీ అనేది భారతదేశ చరిత్రకు చీకటి కోణం. సో భారత ప్రజాస్వామ్యాన్ని భారత హక్కులని హరించి వేసిన ఒక సంఘటనగా పేర్కొంటూ రాయబడే పుస్తకం ద ఎమర్జెన్సీ ఇండియన్ డెమోక్రసీస్ డార్కెస్ట్ అవర్. సో ఇది మామూలుగా దీనిలో క్వశ్చన్ అడిగే విధం 2 ఉంటుంది. సో ఒక పుస్తకం పేరు ఇచ్చి రైటర్ పేరు ఇచ్చి పుస్తకం అడిగే కోణం అయితే మనకి ఎగ్జామినేషన్లో కనిపించదు. ఒక పుస్తకం పేరు ఇచ్చి రైటర్ పేరు అడుగుతాడు ఎలా. సో రీసెంట్గా మనకి తెలంగాణ గ్రూప్ 2016లో హాఫ్ లయన్ పుస్తక రచయిత ఎవరు అన్నారు. అంటే కోణంలో చూస్తే ద ఎమర్జెన్సీ ఇండియన్ డెమోక్రసీస్ డార్కెస్ట్ అవర్ పుస్తక రచయిత ఎవరు అంటే సూర్యప్రకాష్ అవుతుంది. రెండోది అదే క్వశ్చన్ ఏపీ గ్రూప్ 2లో మొన్న 2017 మార్చిలో అడిగాడు. హాఫ్ లయన్ ఎవరి గురించి వివరించబడింది. అలాగే తెలంగాణ గ్రూప్ 2లో కబాలి సినిమా తొలి సన్నివేశం మై ఫాదర్ బాలయ్య పుస్తకంతో ప్రారంభమవుతుంది, ఆ పుస్తకం ఎవరి గురించి వివరించబడుతుంది. అంటే కొత్త స్టైల్ ఏంటంటే ఇక్కడ మనకి పుస్తకం ఇచ్చి రచయిత అడగడం కాకుండా పుస్తకం ఇచ్చి అది ఎవరి గురించి అందులో కాంటెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో లెక్కన ద ఎమర్జెన్సీ ఇండియన్ డెమోక్రసీస్ డార్కెస్ట్ అవర్ రచయిత సూర్యప్రకాష్ అండ్ అది ఎమర్జెన్సీ కాలం నాటి ఉల్లంఘన గురించి వివరిస్తుంది అన్నమాట. అలాగే ప్రసార భారతి బోర్డు చైర్మన్ ఎవరు, ఇది నియామకం ఇంకా వస్తుంది. ఓకే సో నెక్స్ట్ తర్వాత ఆనంద్ సేన్. రీసెంట్గా మనకి జనవరి 12వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 4 సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలి పత్రికా సమావేశాన్ని నిర్వహించడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గొగోయ్.
సో ఇలా మొత్తం మనకి నలుగురు న్యాయమూర్తులు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించడం ద్వారా వార్తలకు వచ్చారు, అలాగే మదన్ బిలోకూర్తో కలిపి. సో దాంతో సుప్రీంకోర్టు ఇప్పుడు బాగా వార్తలోకి వచ్చింది. కాబట్టి ఎగ్జామినర్ జీకే పాంటఫ్లో కనుక సుప్రీంకోర్టు గురించి అడగాలనుకుంటే సో దీన్ని ఫోకస్ చేస్తూ ఎలివేట్ చేసే అవకాశం ఉంటుంది. మనకి సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా హెచ్జే కానియా, హరిలాల్ జే కానియా గారు పనిచేశారు. అండ్ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా 45వ ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా పనిచేస్తున్నారు. సో ఇటీవల ప్రధాన న్యాయమూర్తి కేసుల కేటాయింపులో సో ఏర్పడ్డ వివాదమే సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పత్రికా సమావేశానికి కారణమైంది. మనకు ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 45 మందిలో మహిళలు ఎవరూ ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించలేదు, కానీ న్యాయమూర్తులుగా వ్యవహరించారు. అలా న్యాయమూర్తిగా వ్యవహరించడం ద్వారా వార్తలు నిలిచిన తొలి మహిళ సో జస్టిస్ ఫాతిమా బీబీ. ఇక ఇప్పుడు ఆనంద్ సేన్ గారి ప్రత్యేకత ఏంటి, ఆనంద్ సేన్ గారు సుప్రీంకోర్టుకు 29వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు అండ్ 1998 నుంచి 2001 వరకు ప్రధాన న్యాయమూర్తిగా వివరించారు. సో అలాగే ఇతర న్యాయమూర్తులు కనుక తీసుకుంటే మన సుప్రీంకోర్టుకు 40వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి సదాశివం ప్రస్తుతం కేరళ గవర్నర్గా పనిచేస్తున్నారు అండ్ 41వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన హెచ్ఎల్ దత్తా ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు అండ్ 42వ ప్రధాన న్యాయమూర్తిగా వివరించిన ఆర్ఎం లోతా, రాజేంద్రమల్ లోతా ఇటీవల స్పాట్ ఫిక్సింగ్ వివాదంపై తీర్పునిచ్చాడు అండ్ భవిష్యత్తులో బీసీసీఏలో కావలసిన మార్పుల కోసం సంస్కరణల కోసం కొన్ని మార్పులను సూచించాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన టిఎస్ ఠాగూర్ 43వ ప్రధాన న్యాయమూర్తి, 44 జగదీష్ సింగ్ కేహార్, సో జగదీష్ సింగ్ కేహార్ సుప్రీంకోర్టుకు తొలి సిక్కు ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుతం 45 దీపక్ మిశ్రా ఉన్నారు. అంటే ఆనంద్ సేన్ గారి మరణం అండ్ ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పత్రికా సమావేశంతో మనకు సుప్రీంకోర్టు గురించి అడిగే అవకాశం ఉంటుంది. మనకు 2015లో ఒక ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్లో ఏమన్నాడంటే ఒక రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించడం ద్వారా వ్యవహరించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు అన్నాడు. మామూలుగా ఒక రాష్ట్రానికి మంత్రులుగా పనిచేయడం వేరు, న్యాయవర్గతిలో కొనసాగడం వేరు. చాలామంది రాజకీయ ప్రముఖులు సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత న్యాయవాదులు కొనసాగట్లేదు. సో కేంద్ర మంత్రులు, చట్టసభ సభ్యులకి న్యాయవాద వృత్తిని కొనసాగించే అవకాశం ఉందా లేదా, అది లాభదాయక పదవి కొందుకొస్తుందా అని ఈ మధ్యలో పార్లమెంట్లో డిస్కషన్ నడుస్తుంది. ఆ మధ్యలో వివి కృష్ణయ్యర్ అనే న్యాయకోవిధుడు మరణించాడు. ఆయన కేరళ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళాడు. సో హైకోర్టు జడ్జి, ఆ తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా వెళ్ళాడు. అంటే అక్కడ వివి కృష్ణయ్యర్ అనే మరణం అనేది కరెంట్ అఫైర్స్, కానీ ఆయన గురించి అనలిటికల్ క్వశ్చన్ అడిగాడు. సో ఈ మధ్యలో కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాజీ చనిపోవడం అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు వార్తల్లో ఉండడంతో దీన్ని ఫోకస్ కావడానికి కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది. సుప్రీంకోర్టుకు మహిళలు ఎవరూ ప్రధాన న్యాయమూర్తులుగా వివరించలేదు, కానీ న్యాయమూర్తిగా వివరించిన వాళ్ళలో జస్టిస్ ఫాతిమా బీబీ మొదటి వారు. ఇక హైకోర్టుకు అయితే మహిళలు ప్రధాన న్యాయమూర్తులు వివరించారు, వాళ్ళలో ఫస్ట్ పర్సన్ లీలా సేత్. నెక్స్ట్ అనదర్ పర్సన్ సో గుల్జార్. సో గుల్జార్ గారు ఇటీవల దేశ విభజన కాలం నాటి అంటే బ్రిటిష్ ఇండియా విడిపోయి ఇండియా పాకిస్తాన్గా ఏర్పడ్డ కాలం నాటి పరిస్థితులు అండ్ ఆ రోజుల్లో మానవ హననం, మారణ హోమం వీటి గురించి, ఆ బైఫర్కేషన్ గురించి ఏదైతే ఉందో 2 అనే పుస్తకం వెలువరించాడు. సో గుల్జార్ గారు ప్రముఖ సినీ గేయ రచయిత, బాలీవుడ్ రంగంలో సుపరిచితులు. ఈయన ఆస్కార్ అవార్డు కూడా పొందాడు. స్లమ్డాగ్ మిలినీర్ సినిమాలో జయహో పాట రాసినందుకు గాను సో ఈయనకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈయన అసలు పేరు సంపూర్ణ సింగ్ కల్రా. మనకు 2013 దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందాడు. దాదా సాహెబ్ ఫాల్కే భారతదేశంలోనే అత్యున్నత సినిమా అవార్డు, ఎందుకంటే అన్ని విభాగాలు కలిపి ఒకరికే ఇస్తారు అండ్ ప్రతి సంవత్సరం ఒకరికే ఇస్తారు అండ్ జీవితకాల సేవను దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. అన్నిటికి మించి భారత చిత్ర పరిశ్రమ పితామహుడు దుండీరాజ్ గోవిందరావు ఫాల్కే ఆర్ దాదా సాహెబ్ ఫాల్కే పేరుతో ఇస్తున్నారు కాబట్టి దాన్ని అత్యున్నత పురస్కారంగా పరిగణిస్తాం. అది ప్రతి సంవత్సరం ఒకరికి మాత్రమే వస్తుంది. 1969 స్థాపించిన సంవత్సరంలో హిందీ నటి దేవికా రాణి రోరిచ్కి, సో రీసెంట్గా 2016 కె విశ్వనాథ్ తెలుగు దర్శకుడికి, 2015 మనోజ్ కుమార్ హిందీ నటుడు, 2014 శశి కపూర్ సో రీసెంట్గా చనిపోయారు బాలీవుడ్ నటుడు, అలా 2013 గుల్జార్ గారికి వచ్చింది. సో ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. సో మనకి
గుల్జార్ అసలు పేరేంటి సంపూరణ్ సింగ్ గల్రా? ఎందుకు ఈ రకమైన క్వశ్చన్ అడుగుతాడా? మనకు 2015లో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎగ్జామ్ జరిగింది. దానిలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో రెండు వేల పదహారు నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత బాబ్ డిలాన్ అసలు పేరేంటి అన్నాడు. సో అలా, సో ఈయన అసలు పేరు సంపూర్ణ సింగ్ కల్రా. నెక్స్ట్ జెన్నీ కిమ్. మనం నవంబర్ 1 నుంచి 10వ తేదీ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేశాం. సో రీసెంట్గా ప్రపంచంలో రకరకాల అందాల పోటీలు జరగడం ద్వారా రకరకాల విజేతలు వచ్చారు. సో ఆకోవకే చెందిన పర్సన్, దక్షిణ కొరియాకు చెందిన మహిళ జెన్నీ కిమ్. రీసెంట్గా 2017 గాను మిస్ సూప్రా ఇంటర్నేషనల్గా ఎన్నికవడం ద్వారా వార్తల్లోకి వచ్చింది. సో 2017లో చాలా అవార్డ్స్ ఉన్నాయి. మనకు 2017లో మిస్ వరల్డ్గా మానుషి చిల్లార్ ఇండియా, అండ్ తర్వాత మిస్ యూనివర్స్గా డెమీ లే నెల్ పీటర్స్ దక్షిణాఫ్రికా, అండ్ మిస్ ఎర్త్గా కరెన్ ఇబాస్కా ఫిలిప్పైన్స్. సో వీళ్ళందరూ ఎన్నికారు. సో ఆకోలోనే మిస్ సూప్రా ఇంటర్నేషనల్గా దక్షిణ కొరియా మహిళ జెన్నీ కిమ్ ఎన్నికైంది. అండ్ అనదర్ పర్సన్ ప్రీతి దిడ్బల్. సో ప్రీతి దిడ్బల్ మనకి అమెరికాలోని యూబా అనే నగరానికి మేయర్గా ఎన్నికవడం ద్వారా వార్తల్లోకి వచ్చి, సో కాలిఫోర్నియాలో రాష్ట్రంలో ఒక నగరం యూబా. మామూలుగానే ఉత్తర అమెరికా ఖండంలో సిక్కుల ఆధిపత్యం ఉంది. సో భారతీయులు అమెరికాకి ఎక్కువ వలసి వెళ్తున్నారు, బ్రిటన్కు ఎక్కువ వలసి వెళ్తున్నారు. బ్రిటన్లో భారతీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. భారతదేశం సమాజంలో ఉండే ఒక చిన్న సంఘటన ఏంటంటే కుల వివక్ష. మన దగ్గర కుల వివక్ష వ్యతిరేక చట్టాలు, నిర్మూలన చట్టాలు ఉన్నాయి. సో దక్షిణాసియా దేశాల్లో కూడా ఈ రకమైన చట్టాలు ఉన్నాయి. కానీ ఈ కుల వివక్ష నిర్మూలన చట్టం చేసిన ఏకైక దక్షిణాసియేతర దేశం ఏంటి అంటే మనకు బ్రిటన్. అలాగే సో భారతీయుల ప్రాబల్యం మనకి కెనడాలో కూడా ఉంది. పంజాబీల ప్రాబల్యం ఎక్కువగా కెనడాలో ఉంది. అక్కడ పంజాబీ భాషను 3వ అధికార భాష గుర్తించారు కెనడాలో. సో కెనడా, మెక్సికో, అమెరికా ఇదంతా ఉత్తరమేకో కాంటినెంట్. సో సహజంగానే సిక్కులందరూ ప్రతినిధులు ఎన్నికవుతున్నారు. మనకు కెనడా రక్షణ మంత్రిగా హర్జీత్ సింగ్ దర్ద్ ఎన్నికయ్యారు. సో అలా అమెరికాలో మనకు ప్రీతి దిడ్బల్ ఇప్పుడు మేయర్గా ఎంపికయ్యారు. సో ప్రత్యేకత ఏంటంటే, సో ఒక నగరానికి మేయర్గా ఎంపికైన తొలి సిక్కు మహిళ ప్రీతి దిడ్బల్, ఓన్లీ ఇన్ అమెరికా. అమెరికాలో పరిగణలోకి తీసుకుంటే ప్రత్యేకత వర్తిస్తుంది అన్నమాట. నెక్స్ట్ విరాట్ కోహ్లీ. సో భారత క్రికెట్ దిగ్గజం. సో రీసెంట్గా అనేక రికార్డులు సాధిస్తూ అనేక ప్రత్యేకతలు పొందుతూ, సో టెస్టుల్లో వన్డేలలో భారత్ను 1 స్థానానికి చేర్చిన విరాట్ కోహ్లీ ఈ సంవత్సరం ప్రత్యేకతలు ఎందుకున్న ఈ మధ్యకాలంలో చాలా ప్రత్యేకతలు వచ్చినాయి. అవన్నీ ఒక క్రమానుగత పద్ధతిలో పరిశీలిస్తే సో ఇక్కడ మీకు ఉపయోగపడవచ్చు. సో విరాట్ కోహ్లీ మనకి వన్డే కెరీర్ ఇప్పటికీ 175 వన్డేల కెరీర్ సాగినాయి. దీనిలో 8000 పరుగులు సాధించాడు. అతి తక్కువ వన్డేలో 8000 పరుగులు సాధించిన క్రికెటర్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ. గతంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ పేరుతో రికార్డు ఉండేది. అలాగే లాస్ట్ ఇయర్ టెస్టుల్లో 8 వన్డేలలో 7 డబుల్ సెంచరీ చేశాడు. అంటే 2017లోనే అంటున్నాను, 2017లో టెస్టులలో 8 సెంచరీలు చేశాడు. ఆ 8 సెంచరీలలో 6 సెంచరీలు డబుల్ సెంచరీలు. సో అవి కూడా కెప్టెన్గా సాధించినవి. ప్రపంచంలో ఒక కెప్టెన్ అత్యధిక డబుల్ సెంచరీలు సాధించింది, ఒక కెప్టెన్గా సాధించినది బ్రియాన్ లారా వెస్టిండీస్, 5 డబుల్ సెంచరీలు. ఆ 5 డబుల్ సెంచరీల రికార్డ్ని ఓవర్కమ్ చేశాడు విరాట్ కోహ్లీ. సో దానిలో కొన్ని సెంచరీలు వెస్టిండీస్లో చేశాడు. సో భారత్ కెప్టెన్లు ఇంతవరకు చాలామంది డబుల్ సెంచరీలు చేశారు యాజ్ ఏ కెప్టెన్ హోదాలో. కానీ విదేశాలలో డబుల్ సెంచరీ చేసిన ఏకైక భారత కెప్టెన్ అతనే. అండ్ అత్యధికంగా డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్ ప్రపంచంలో విరాట్ కోహ్లీనే. అండ్ అత్యంత వేగంగా వన్డే 8000 పరుగులు సాధించింది కూడా విరాట్ కోహ్లీ. అండ్ నెక్స్ట్ వన్, ఈ 2017 మనం కరెంట్ అఫేర్స్ డిసెంబర్ చెప్పుకుంటున్నాం, కానీ ఈయన 2018 జనవరిలో కూడా వార్తల్లోకి వచ్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతి సంవత్సరం సో వాళ్ళ పర్ఫార్మెన్స్ గాను క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, సో అట్లా కొన్ని అవార్డ్స్ ప్రకటిస్తుంది. 2017లో ప్రకటించిన అవార్డులలో ఐసీసీ, ఐ మీన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటాం, దాని చైర్మన్ మన భారతీయుడు శశాంక్ మనోహర్ పనిచేస్తున్నాడు. దానిలో ఉత్తమ క్రికెట్ క్రిచ్ అవార్డును సర్ గ్యారీ సోబర్స్ ఫీల్డ్ అవార్డు అంటారు. ఆ అవార్డుని 2017 కానీ పొందాడు ఉత్తమ క్రికెటర్.
అలాగే ఉత్తమ వన్డే క్రికెటర్ అవార్డు కూడా 2017లో ఇతనికి వచ్చి, ఇక ఉత్తమ టెస్ట్ క్రికెటర్గా తీసుకుంటే మనకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎంపికయ్యాడు. ఉత్తమ టెస్ట్ క్రికెటర్ 2017 స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా. ఇక భారతీయుల ప్రతిభ తీసుకుంటే అత్యుత్తమ T20 పర్ఫార్మెన్స్గా మనకు యజ్వేంద్ర చాహల్, సో ఇంగ్లాండ్పై 6 వికెట్లు పడగొట్టాడు T20లో, సో అతనికి అవార్డు వచ్చింది. అండ్ ఉత్తమ ఎంపైర్గా ఎరాస్మస్ దక్షిణాఫ్రికాకు ఎంపైర్గా ఎంపికయ్యాడు. సో ఇలా రకరకాల అవార్డ్స్ మనకు ఐసీసీ అవార్డ్స్ వచ్చినాయి. దానిలో ఈయనకు ఉత్తమ క్రికెటర్ అండ్ ఉత్తమ వన్డే క్రికెటర్తో పాటు ఐసీసీ ఒక సంవత్సరంలోని పర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రపంచంలోని అన్ని దేశాల క్రీడాకారులను కలిపి ఒకటే టీం ప్రకటిస్తుంది. దాన్ని డ్రీమ్ టీమ్ అంటాం. అంటే ఈ పర్సన్స్ కనుక కలిస్తే ఇది ప్రపంచంలో తిరుగులేని టీం అవుతుంది అని దాని అర్థం అన్నమాట. అట్లా ప్రతి సంవత్సరం వన్డే టెస్ట్ డ్రీమ్ టీం ప్రకటిస్తారు. ఈయన వన్డే టెస్ట్ 2 డ్రీమ్ టీంలకి కెప్టెన్గా ఎంపికయ్యాడు. మనకు వన్డే డ్రీమ్ టీంలో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా కూడా ఎన్నికయ్యారు. అదే టెస్ట్ టీం అయితే మనకు విరాట్ కోహ్లీతో పాటు రవిచంద్రన్ అశ్విన్, చేతేశ్వర్ పూజారా ఎన్నికయ్యారు. అత్యధికంగా ఐసీసీ వన్డే టీం కావచ్చు, టెస్ట్ టీం కావచ్చు, 2017లో ప్రతి టీంలో 3 భారతీయులు ఎన్నికయ్యారు. సో కోఇన్సిడెన్స్ ఏంటి అంటే ఈ 2 టీంలకు ఒక భారతీయుడు కెప్టెన్ కావడం మనం గర్వపడాల్సిన విషయం. సో అది విరాట్ కోహ్లీ ప్రత్యేకతలు. సో ఇలా ఒక పర్సన్ సంబంధించి అత్యధిక ప్రత్యేకతలు అనుకుంటే దాన్ని ఒకే దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది సందర్భోచితంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, అనదర్ పర్సన్ నంద కిషోర్ సింగ్, ఎన్కే సింగ్. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం అనేది ఏర్పడింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘం ఏర్పాటు చేస్తుంటారు సాంప్రదాయబద్ధంగా. రాష్ట్రాల నుంచి కేంద్రం అనేక పన్నులు వసూలు చేస్తుంది. దానిలో రాష్ట్రాలకు కూడా కొంత వాటా రావాలి. అయితే ఆ పన్నులను ఎప్పటికప్పుడే రాష్ట్రానికి చెల్లించకుండా ప్రతి 5 ఇయర్స్కు ఒక ఫార్ములా తయారు చేస్తూ దాని ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తుంది. సో ఏ ఫార్ములా అంటే అది ఆర్థిక సంఘం తయారు చేసిన దాని మీద ఆధారపడి ఉంటుంది. టూకీగా చెప్పుకోవాలంటే రాష్ట్ర జనాభా, రాష్ట్రంలో ఉన్న పేదరికం అండ్ ఆ రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చిన పన్నులు, లేదా ఆ రాష్ట్రంలో జీవన ప్రమాణం, అక్షరాస్యత, ఇలా రకరకాల మెజర్మెంట్స్ని పెట్టుకొని దాని ప్రకారం ఒక్కొక్క రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా రావు. ఒక రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎక్కువ పన్నులు వచ్చినంత మాత్రాన ఆ రాష్ట్రానికి ఎక్కువగా ఇవ్వాలని లేదు. సో ఒక ప్రిన్సిపల్ ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తారు. ప్రస్తుతం మన అనుభవిస్తున్న నిధులు 14 ఆర్థిక సంఘం నిధులు. దీనికి యాగా వేణుగోపాల్ రెడ్డి గారు చైర్మన్గా పనిచేశారు. ఇక ఈ 5 సంవత్సరాల కాలం అయిపోయేసరికి మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల కోసం కావలసిన ఫార్ములాను ప్రతిపాదించడం కొరకు మనకు 15 ఆర్థిక సంఘం ఏర్పడింది. మనకు యాక్చువల్గా 2017 నవంబర్ 27వ తారీఖునే అపాయింట్ అయింది ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్ ఆధ్వర్యంలో. కానీ ఫస్ట్ సమావేశం ఈ డిసెంబర్ 4వ తారీఖు నాడు, 2017 డిసెంబర్ 4వ తారీఖు నాడు జరిగింది. మనకి నందకిషోర్ సింగ్ చైర్మన్గా ఉన్నారు. దీనిలో సభ్యులుగా శక్తికాంత దాస్, అనూప్ సింగ్ ఇద్దరు ఫుల్ టైం మెంబర్స్. శక్తికాంత దాస్ ఫేమస్ ఎకనామిస్ట్, అనూప్ సింగ్ ఇద్దరు. అండ్ దీనిలో పార్ట్ టైం మెంబర్స్ ఉన్నారు రమేష్ చంద అండ్ అశోక్ లాహిరి. సో వీళ్ళందరూ కలిసి రాబోయే 5 ఇయర్స్ కోసం ఒక ఫార్ములా తయారు చేస్తారు. తెలుగు వాళ్ళు కూడా ఆర్థిక సంఘ చైర్మన్గా పనిచేసిన సంఘటనలు ఉన్నాయి. మనకు కాసు బ్రహ్మానంద రెడ్డి అండ్ ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన సి రంగరాజన్, వీళ్ళు కూడా మనకు ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేశారు. సో మనకి ఆర్థిక సంఘం 1951 నవంబర్ 22వ తారీఖు నాడు ఏర్పడింది. సో 1951లో తొలి చైర్మన్గా కేసీ నియోగి వ్యవహరించాడు. సో ప్రస్తుతం నిధులు విడుదల చేస్తున్న 14 ఆర్థిక సంఘానికి వైవీ రెడ్డి వ్యవహరించాడు. అండ్ వెరీ న్యూ అపాయింటెడ్ 15 ఆర్థిక సంఘానికి నంద కిషోర్ సింగ్ వ్యవహరిస్తున్నారు. అండ్ అనదర్ వన్, ఉహూరు కెన్యాటా, ఆఫ్రికా దేశం చెందిన పాపులర్ లీడర్. 2017 జనవరిలో భారత్ను సందర్శించాడు. 2017లో రకరకాల ప్రముఖులు మన భారత్ను సందర్శించారు. వాళ్ళందరిలో 2017లో భారత్ను సందర్శించిన తొలి విదేశీ నేత ఉహూరు కెన్యాటా. ఈయన ఆఫ్రికా దేశం చెందినవాడు. ఆఫ్రికా ప్రపంచంలోనే అత్యధికంగా 54 దేశాలున్న ఖండం. వాళ్ళందరికీ ఒక యూనియన్ ఉంది, ఆఫ్రికన్ యూనియన్. ఆఫ్రికాలో 54 దేశాలుంటే ఆఫ్రికా యూనియన్లో 53 దేశాల సభ్యత్వం ఉన్నాయి. అంటే సభ్యత్వం లేని ఏకైక దేశం ఏంటంటే మొరాకో.
సో ఇది 1963లో ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో ఏర్పడి ఆ 54 ఆఫ్రికా దేశాలు ఒకానొక దేశం కెన్యా. మనకు ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యావరణ కార్యక్రమానికి చెందిన సంస్థ అక్కడే ఉంది, కెన్యా రాజధాని నైరోబీలో. యుఎన్ఈపి అంటాం మనం, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనే పేరుతో పిలుస్తాం. సో అది అక్కడే ఉంది, అది 1972లో స్థాపించబడింది. సో అది స్థాపించబడింది జూన్5 కాబట్టి మనం ప్రపంచ పర్యావరణ దినాన్ని జూన్ 5 నాడు జరుపుకుంటాం. ఆ కెన్యా దేశ కెన్యా పితామహుడు, సో భారత పితామహుడు మహాత్మా గాంధీ గారిని ఏ విధంగా వ్యవహరిస్తుంటామో, కెన్యా పితామహుడు జోమో కెన్యాట్ట, జోమో కెన్యాట్ట. సో ఆయన కొడుకు ఊహురు కెన్యాట్ట. ఈయన 2013 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు అండ్ 2010లో తిరిగి రెండోసారి ఎన్నికయ్యాడు. మొత్తం పోలైన ఓట్లలో 98% ఓట్లతో ఎంపికయ్యాడు ఊహురు కెన్యాట్ట. అండ్ ఈయన ఆఫ్రికాలోని కికుయు అనే తెగకు చెందిన వ్యక్తి. సో ఆఫ్రికాలో కెన్యాలో కికుయు తెగ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది, ఆ తెగ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అండ్ దీపికా కుమారి, సో రీసెంట్గా మనకు డిసెంబర్ 2 నుంచి 7 వరకు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన ఇండోర్ ఆర్చరీ వరల్డ్ కప్లో కాంస్య పథకం పొందడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. ఇండోర్ ఆర్చరీ వరల్డ్ కప్లో కాంస్య పథక గ్రహీత. సో ఆర్చరీ క్రీడాకారులు చాలామంది ఉన్నారు, లింబారాం, బ్యాంబోలాదేవి అండ్ వెన్నం జ్యోతి సురేఖ అండ్ దీపికా కుమారి. సో వెన్నం జ్యోతి సురేఖ తెలుగు వ్యక్తి అండ్ మనకి 2017లో అర్జున అవార్డు కూడా ఎంపికైంది. సో అదే దీపిక మరి తీసుకుంటే జార్ఖండ్కి చెందిన క్రీడాకారిణి. సో 2017 ఇండోర్ ఆర్చరీ వరల్డ్ కప్లో కాంస్య పథకం పొందింది. టోటల్ ఆ టోర్నీలో మనం పొందిన ఏకైక పథకం ఇది. సో దీని వేదిక వచ్చి థాయిలాండ్ బ్యాంకాక్. అండ్ అనదర్ పర్సన్ కమలా హ్యారిస్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్, కాలిఫోర్నియా నుంచి సెనేటర్గా వ్యవహరిస్తున్నారు అండ్ భవిష్యత్ అమెరికా మహిళా అధ్యక్షురాలిగా ప్రశంసలు అందుకుంటున్న వ్యక్తి. భవిష్యత్తులో ఒక మహిళ అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తే అధ్యక్షురాలిగా, అది కమలా హ్యారిసే అని చాలామంది రాజకీయవేత్తల విశ్లేషణ. సో కాలిఫోర్నియాకు సెనేటర్గా ఎంపిక అవడం ద్వారా అమెరికా కాంగ్రెస్కు సెనేటర్గా ఎంపికైన తొలి భారత సంతతి మహిళగా ప్రత్యేకత పొందారు కమలా హ్యారిస్. సో రీసెంట్గా ఎందుకు వార్తల్లోకి వచ్చారు, మనకు ఫారిన్ పాలసీ మ్యాగజైన్ అని ఉంటుంది, ఫారిన్ పాలసీ మ్యాగజైన్. ఇది ద టాప్ 50 లీడింగ్ గ్లోబల్ థింకర్స్. సో ప్రపంచంలో టాప్ 50 గ్లోబల్ థింకర్స్ నివేదిక తయారు చేసి దానిలో కమలా హ్యారిస్ గారికి చోటు వచ్చింది. మనకు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కొనసాగుతున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ పై ప్రత్యర్థిగా పోటీ చేసిన మిచెల్లీ ఒబామా, సో మనకి సారీ మిషెల్ ఒబామా ఎవరైతే ఉన్నారో ఆమె, సో ఈమెయిల్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని ఓడిపోవడంతో సో అమెరికాకు ఇంతవరకు ఒక మహిళ అధ్యక్షురాలకి ఎన్నిక అవకాశం లేకుండా పోయింది. సో భవిష్యత్ అధ్యక్షురాలు అండ్ ఫారిన్ పాలసీ మ్యాగజైన్ ప్రకారం టాప్ 50 లీడింగ్ గ్లోబల్ థింకర్ జాబితాలో వన్ ఆఫ్ ద పర్సన్. మనకు ఫారిన్ పాలసీ మ్యాగజైన్ అనేది అమెరికన్ బేస్డ్ మ్యాగజైన్. ఇది ప్రతి సంవత్సరం అంటే వెబ్సైట్లో డే టు డే అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది, కానీ ప్రింటెడ్ మోడ్లో మాత్రం ప్రతి 2 మంత్స్కోసారి వస్తుంది, 2 మంత్స్కోసారి అంటే బైఎన్యువల్ మంత్లీ మ్యాగజైన్గా చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ పృథ్వీ షా, మనకు 2018 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగబోయే అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్లో భారత కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అండర్-19 భారత సీనియర్ క్రికెటర్లను చాలామందిని అందించిన ఘనత దానికి ఉంది. అండ్ ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఒకప్పుడు వెటరన్ క్రీడాకారులు అయినటువంటి మహమ్మద్ కేఫ్ అండ్ కైఫ్ అండ్ యువరాజ్ సింగ్, వీళ్ళందరూ కూడా అండర్-19లో ప్రతిభ్రచారం తన సీనియర్కి వచ్చిన వాళ్ళు. సో అండర్-19 వరల్డ్ కప్ మనకు లాస్ట్ టైం ఇండియా ఓడిపోయింది వెస్టిండీస్ పైన. అండ్ ఇప్పుడు న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న టోర్నీలో వన్ ఆఫ్ ద టైటిల్ ఫేవరెట్గా భారత్ కొనసాగుతుంది. సో దానికి కెప్టెన్గా వివరిస్తున్నాడు పృథ్వీ షా. అండ్ నెక్స్ట్ క్రిస్టియానో రొనాల్డో, సో ఫుట్బాల్ ప్రేమికులకి సుపరిచితమైన పేరు అండ్ ఫుట్బాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించే క్రీడాకారులకు అందించే బ్యాలెన్ డి ఓర్ అవార్డుని 2017 గాను పొందడం ద్వారా వార్తల్లోకి వచ్చాడు. ఇప్పటి వరకు బ్యాలెన్ డి ఓర్ అవార్డ్స్ని 5 సార్లు పొందాడు.
ఒక ఇయర్లోని టోటల్ ప్రతిభ ఆధారంగా, ఒక ఇయర్లోని టోటల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా అవార్డు ఇస్తుంటారు. సో అలా 5 సార్లు అవార్డు పొందడం ద్వారా ఒక పాపులర్ పర్సన్ క్రిస్టియానో రోనాల్డో. సో కరెంట్ అఫేర్స్ మూడ్లో అడగాలనుకుంటే 2017కి గాను సో ఫీఫా బ్యాలెన్ డి ఓర్ అవార్డు గ్రహీత, సో అంటే మనకి క్రిస్టియానో రోనాల్డో, ఈ బిలాంగ్స్ టు పోర్చుగల్ అనే పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి. ఇదే దేశం నుంచి ఐక్యరాష్ట్ర సమితికి ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గుటెర్రస్ వ్యవహరిస్తున్నాడు. మనకు రీసెంట్గా సిడిపిఓ ఎగ్జామ్లో ఐక్యరాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అని ఒక క్వశ్చన్ కూడా అడిగాడు. సో అలా ఆయన ఈయన. అండ్ మనకి లాస్ట్ ఇయర్ మనకి ఈ సంవత్సరం 2017లో బెంగళూరు కేంద్రంగా జరిగిన ప్రవాస భారతీయ ఉత్సవాలకి కూడా ఒక ముఖ్య అతిథి పోర్చుగల్ వ్యక్తి వచ్చాడు. ఆయన పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో డికోస్టా. సో ఈయన 2017లో బ్యాలెన్ డి అవార్డు పొందాడు. అండ్ ఇదే 2017లో గ్లోబ్ సాకర్ అవార్డు కూడా ఎంపికయ్యాడు. సో అందుకని కొంచెం ఇంపార్టెంట్గా పరిగణించవచ్చు. మామూలుగా ఫుట్బాల్ పెద్దగా అడిగే అవకాశం ఉండేది ఎగ్జామ్స్లో. మామూలుగా క్రికెట్, ఆ తర్వాత వచ్చి ఈ మధ్యలో పాపులర్ కబడ్డీ అయింది, కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్, సో మెయిన్గా టెన్నిస్ ఇవి అడుగుతుంటాడు. కానీ రీసెంట్గా మన దేశంలో 6 నుంచి 28 వరకు మనకు U17 ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు జరిగినాయి. సో భారత్ ఒక తొలిసారి ఒక ఫీఫా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఫుట్బాల్ గురించి ఏమన్నా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థి ఆ కోణంలో ఆలోచిస్తే మార్కులు అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సర్వేష్ కుమార్ తివారీ పారాస్పోర్ట్స్ ఫౌండేషన్కు అధ్యక్షుడిగా ఎన్నికవడం ద్వారా వార్తల్లోకి వచ్చాడు. పారాస్పోర్ట్స్ మీన్స్ ద స్పోర్ట్స్ డిజైన్డ్ ఫర్ దివ్యాంగాస్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఆర్ డిజేబుల్డ్ పర్సన్స్, వాళ్ళ కోసం ఉద్దేశించబడ్డాయి. ఇప్పుడు ఒలింపిక్స్ అన్నాం. మామూలుగా ఈ ఫిబ్రవరి 9 నుంచి మనకు వింటర్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. వింటర్ ఒలింపిక్స్ అంటే వింటర్ ఒలింపిక్స్ సమ్మర్ కూడా ఉంటాయా అంటే ఉంటాయి. మనం మామూలుగా రెగ్యులర్గా ఒలింపిక్స్ అని వేటిని వ్యవహరిస్తుంటాము అవే సమ్మర్ ఒలింపిక్స్. మనకు మరి పారా ఒలింపిక్స్ అంటే ఏంటి అంటే దివ్యాంగుల కోసం ఉద్దేశించబడే క్రీడలు. ఒలింపిక్స్కి పారా ఒలింపిక్స్ కనుక ఒక తేడా కనుక అంటే ఒక ఫస్ట్ పెరిఫెరల్గా డిఫరెన్సెస్ కనుక లిస్ట్ అవుట్ చేసినట్టుంటే ఒలింపిక్స్ అనేవి మనం 1896లో ఏథెన్స్లో స్టార్ట్ అయినాయి. పారా ఒలింపిక్స్ 1960లో రోమ్లో స్టార్ట్ అయినాయి. ఒలింపిక్స్లో భారత్ తొలిసారి పాల్గొనలేదు 1896లో. మనం 1900 ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి పాల్గొంటున్నాం. అలాగే ఇండియా 1960 ఇటలీలోని రోమ్లో జరిగిన పారాలింపిక్స్లో పాల్గొనలేదు. 1968 ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్లో జరిగిన ఒలింపిక్స్లో మనం పాల్గొంటూ వస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ పారాస్పోర్ట్స్ ఫౌండేషన్ గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలిచాను. మనకి పారా ఒలింపిక్స్లో రీసెంట్గా 2016 బ్రెజిల్లోని రియో డి జెనెరోలో జరిగిన పారా ఒలింపిక్స్లో భారత్కి 43 స్థానం వచ్చింది. రియో డి జెనెరో గత కొంతకాలంగా ఒలింపిక్స్ పారాలింపిక్స్ 2 వేదికలు ఒకేసారి జరుగుతున్నాయి. సో ఒలింపిక్స్లో మనకి అమెరికా ఫస్ట్ ప్లేస్ వస్తే పారా ఒలింపిక్స్లో చైనా ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. అండ్ ఒలింపిక్స్లో భారత్కి 67 స్థానం వస్తే పారా ఒలింపిక్స్లో భారత్కి మనకి 43 స్థానం వచ్చింది అత్యుత్తమంగా. రెగ్యులర్ ఒలింపిక్స్ 2016లో ఇద్దరికి మాత్రమే పథకాలు వచ్చినాయి. పివి సింధు బ్యాడ్మింటన్లో రజతం గెలవడం ద్వారా ఆ ప్రత్యేకత పొందిన, సో అంటే రజత పథకం పొందిన తొలి భారత మహిళ ప్రత్యేకత పొందింది. సాక్షి మాలిక్ రెజ్లింగ్లో కాంస్య పథకం వచ్చింది. అదే మీరు పారా ఒలింపిక్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 2 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్, 1 స్వర్ణం, 2 స్వర్ణం, 1 రజతం, 1 కాంస్యం, మొత్తం 4 పథకాలు వచ్చినాయి. ఈసారి పారా ఒలింపిక్స్ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పథకాలు రావడం ఒకటే ప్రత్యేకత కాదు, ఆ తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇంకో ప్రత్యేకత యాడ్ అవ్వకుండా వచ్చిందన్నమాట. ఇప్పుడు మనకు 2016 రియో పారాలింపిక్స్లో 4 వచ్చినాయన్నాం కదా, దానిలో ఫస్ట్ స్వర్ణ పథకం వచ్చింది దేవేంద్ర జజూరియా, ఆయన జావెలిన్ త్రో క్రీడాకారుడు. ఆయనకు 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో పారా ఒలింపిక్స్లో స్వర్ణం వచ్చింది. 2016 రియో పారా ఒలింపిక్స్లో కూడా స్వర్ణం వచ్చింది. 2 ఒలింపిక్ స్వర్ణాలు పొందిన ఏకైక భారతీయుడిగా దేవేంద్ర జజూరి అని చెప్తాం. ఆ 4 ఆయన ఒకరన్నమాట. మామూలుగా రెగ్యులర్ ఒలింపిక్స్ తీసుకున్నారనుకోండి, అభినవ్ బింద్రా ఒకరికే స్వర్ణం వచ్చింది, అది ఒకే స్వర్ణం. అది ఒలింపిక్స్ కావచ్చు, పారా ఒలింపిక్స్ కావచ్చు, 2 ఒలింపిక్ స్వర్ణాలు పొందిన ఏకైక భారతీయుడు దేవేంద్ర జజూరియా. ఆయనకు 2017 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా వచ్చింది. సో ఇద్దరికి వస్తే అందులో సర్దార్ సింగ్ హాకీ, 2 దేవేంద్ర.
మామూలుగా రాజీవ్ గాంధీ ఖేలరత్న 1991 92లో స్థాపించారు. ఇప్పటి వరకు ఈ అవార్డు దివ్యాంగులకు ఇవ్వలేదు. సో ఇచ్చారు అంటే ఈ అత్యున్నత అవార్డుకి ఎంపికైన తొలి పారాక్రీడాకారుడు సో దేవేంద్ర, రెండు ఒలింపిక్ స్వర్ణాలు పొందిన పారాక్రీడాకారుడు కూడా దేవేంద్ర, అలాగే సెకండ్ పర్సన్ మరియప్పన్ తంగవేలు. అండ్ 2016 రియో పారాలింపిక్స్లో హై జంప్లో స్వర్ణం వచ్చింది, అలాగే 2017లో పద్మశ్రీ అర్జున అవార్డు వచ్చినాయి. అండ్ 3 దీపా మాలిక్ షార్ట్ పుట్. ఒలింపిక్స్లో రజతం పొందిన ఏకైక భారత మహిళ పివి సింధు, ఎలాగో పారా ఒలింపిక్స్లో రజతం పొందిన ఏకైక భారత మహిళ దీపా మాలిక్. సో షార్ట్ పుట్లో రజతం వచ్చి, సో ఆమె కూడా 2017 పద్మశ్రీ వచ్చింది. అండ్ వరుణ్ బాటి కాంస్యం, సో హై జంప్లో కాంస్యం వచ్చింది, ఆయనకు 2010లో అర్జున అవార్డు వచ్చింది. ఇలా ఒలింపిక్స్లో పథకాలే కాకుండా రకరకాలుగా వార్తలను కాబట్టి ఈసారి పారా విభాగం గురించి కొంచెం క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ సర్వేష్ కుమార్ తివారీ పారా స్పోర్ట్స్ ఫౌండేషన్కి అధ్యక్షుడు. ఇటీవల కూడా కేంద్రం పారా క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ తొలి పారా స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ ఇండియా, సో రీసెంట్లీ కాన్స్టిట్యూటెడ్ ఇన్ గాంధీనగర్ ఇన్ గుజరాత్ స్టేట్, అండ్ గుజరాత్లోని గాంధీనగర్లో ఇది ఏర్పాటు చేశారు. సో ఇది సందర్భం. అండ్ నెక్స్ట్ అనదర్ కాంచనమాల పాండే. కాంచనమాల పాండే మనకి మహారాష్ట్రలోని నాగపూర్కి చెందిన పారా స్విమ్మర్. వరల్డ్ పారా స్విమ్మింగ్ 2017లో స్వర్ణ పథకం పొందింది. స్వర్ణ పథకం వరల్డ్ పారా స్విమ్మింగ్ 2017లో స్వర్ణ పథక గ్రహీత. అండ్ ఈ ప్రత్యేకత పొందిన ఏకైక భారత మహిళ కూడా సో కాంచనమాల పాండే. సో చెప్తున్నాం కదా పారా విభాగం గురించి ఈసారి ఎక్కువ అప్డేట్స్ ఉన్నాయి. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా దాన్ని మోల్డ్ చేసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మమతా కాలియా. మనకి మమతా కాలియా 2017 గాను వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత. సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్ రెండు అవార్డ్స్ ఉన్నాయి మనకి. ఈ రెండింటిని 1991లోనే స్థాపించారు. ఈ రెండింటిని కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళే స్థాపించారు ఈ రెండింటిని. సో సరస్వతి సమ్మాన్ రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఒకరికి ఇస్తారు, 22 భాషల్లో ఒకరికి ఇస్తారు. సో అలా 2016లో మనకు మహాబలేశ్వర్ సెయిల్ అనే డోగ్రీ భాష రచయితకు, ఇప్పుడు 22 భాషలు కలిపి ఒకరికి ఇస్తారు కాబట్టి ఆ ఏ భాష వ్యక్తితో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 2016 గాను సరస్వతి సమ్మాన్ పొందిన మహాబలేశ్వర్ సెయిల్ ఏ భాష రచయిత అన్నారనుకోండి అలా. సో అదే సరస్వతి సమ్మాన్ అయితే 22 భాషలు కలిపి ఒకరికి ఇస్తారు. అదే వ్యాస సమ్మాన్ అయితే ద లాస్ట్ 10 ఇయర్స్లో హిందీ పైన ఎక్స్క్లూజివ్ వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తారు. ఎవడు హిందీ రచయితలు మాత్రమే వస్తుంది కాబట్టి మనకి సపరేట్గా భాష మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. పుస్తకం దుఃఖం సుఖం అనే దానికి వచ్చి సో వ్యాస సమ్మాన్ 2017 అయితే వెరీ లేటెస్ట్ అప్డేట్ ఇవన్నీ డిసెంబర్ అప్డేట్స్ మాత్రమే. అంటే 2010 డిసెంబర్ అంటే మీరు 2018 ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా కరెంట్ అఫేర్స్ మీద యాజ్ టీజ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ITF ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్లు 2017. ITF WTA అని రెండు టెన్నిస్లో ఉన్న సంస్థలు. WTA అంటే వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్, వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్. ITF అంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. మామూలుగా మనకు టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ అండ్ వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్. ఒక వ్యక్తి తన జీవితంలో 4 గెలిచాడనుకోండి అది కెరీర్ స్లామ్. ఒకటే సంవత్సరం 4 గెలిచారనుకోండి అది క్యాలెండర్ స్లామ్, అంటే సింగిల్ క్యాలెండరీలో 4 గెలవడం. అలా కాకుండా ఒకే సంవత్సరం 4 గెలిచి అదే సంవత్సరం ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచారనుకోండి సో దాన్ని గోల్డెన్ స్లామ్ అంటారు. మన గోల్డెన్ స్లామ్ 1988లో స్టెఫీ గ్రాఫ్ అనే మహిళకు వచ్చింది, ఇంతవరకు ఎవరికి రాలేదు. ఇవి పదజాలం. మామూలుగా మీరు ఏం చేస్తారు, ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఎవరు, మహిళ విజేత ఎవరు, సింగిల్స్ ఎవరు, డబుల్స్ ఎవరు అని చదువుతారు. కానీ ఇది ITF ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్ ఒక టోర్నీ కాదు, ఒక సంవత్సరంలో ఉన్న ప్రతిభ ఆధారంగా పర్ఫార్మెన్స్ ఆధారంగా ఒక సంవత్సరంలో వాళ్ళు గెలుచుకున్న టోర్నీలు, వాళ్ళు క్వార్టర్ ఫైనల్ చేరారా, సెమీఫైనల్ చేరారా, ఫైనల్ చేరారా, ఇట్లాంటి కొన్ని మెజర్మెంట్స్ ఆధారంగా సో ITF వాళ్ళే ఓవరాల్గా ప్రకటిస్తారు. అట్లా పురుషుల విభాగంలో 2017 వరల్డ్ టెన్నిస్ ఛాంపియన్ ITF ప్రకటించింది రఫెల్ నాదల్. రఫెల్ నాదల్ మనకిప్పుడు వరల్డ్ నెంబర్ 1 కొనసాగుతున్నాడు. తన కెరీర్లో 16 గ్రాండ్ స్లామ్లు గెలుపొందాడు. దానిలో అత్యధికంగా 10 గ్రాండ్ స్లామ్లు ఏంటి అంటే మనకు ఫ్రెంచ్ ఓపెన్,
అందుకే తను క్లే కింగ్, ఫ్రెంచ్ కింగ్ అని పిలుస్తుంటారు. ఈయన స్పెయిన్ దేశం చెందిన వాడు. 2017లో 4 గ్రాండ్ స్లామ్లలో మనకి ఆయన ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ టైటిల్ గెలుపొందాడు. అదే మహిళలకు వస్తే గార్బైన్ ముగురజా, ఈమె కూడా స్పెయిన్ దేశం చెందిన వ్యక్తి రఫేల్ నాదల్తో పాటు. గార్బైన్ ముగురజాకు మనకి 2017లో వింబుల్డన్ ఓపెన్ టోర్నీలో ఛాంపియన్ నిలిచి 4 గ్రాండ్ స్లామ్లను గెలిచింది 2010లో ఇద్దరు పురుషులు. ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ తర్వాత వింబుల్డన్ ఓపెన్లను గెలిచింది రోజర్ ఫెదరర్ అండ్ అత్యధికంగా 19 గ్రాండ్ స్లామ్లు గెలిచింది ఓల్ టెన్నిస్ చరిత్రలో. 2017లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు, వింబుల్డన్ ఓపెన్ గెలిచాడు. అదే రఫేల్ నాదల్ అయితే సో అత్యధిక గ్రాండ్ స్లామ్లు 16 పొంది 2వ స్థానంలో ఉన్నాడు. సో ఆయన కూడా 2017లో 2 టోర్నీలు గెలిచాడు, ఫ్రెంచ్ ఓపెన్ అండ్ తర్వాత వచ్చి యుఎస్ ఓపెన్. అదే మహిళలకు వస్తే మనకు ఒక్కొక్క గ్రాండ్ స్లామ్ను ఒక్కొక్కరు గెలుపొందారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ అయితే సెరెనా విలియమ్స్ అమెరికా, అండ్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అయితే మనకి జెలెనా ఓస్టాపెంకో లాత్వియా, అండ్ వింబుల్డన్ ఓపెన్ గార్బైన్ ముగురజా స్పెయిన్, అండ్ యుఎస్ ఓపెన్ స్లోన్ స్టీఫెన్స్ సో అమెరికా వీళ్ళు గెలుపొందారు. అవి ఒక్కొక్క టోర్నీ. ఇక ఓవరాల్గా వరల్డ్ ఛాంపియన్ అంటే పురుషులు రఫేల్ నాదల్ అండ్ మహిళలు గార్బైన్ ముగురజా. నెక్స్ట్ అనదర్ వన్, అలీ అబ్దుల్లా సాలెహ్. సో ఈయన యమన్ అధ్యక్షుడు. మీరు యమన్ గురించి కానీ, సౌదీ గురించి కానీ, అండ్ ఈజిప్ట్, లిబియా, సిరియా ఈ విషయాల గురించి మీరు డిస్కస్ చేసేటప్పుడు మీరు జాస్మిన్ రెవల్యూషన్ లేదా మల్లెల విప్లవం గురించి తెలుసుకోవాలి. మనకు ఆఫ్రికాలో ట్యునీషియా అనే దేశాన్ని 2011లో అబ్డెన్ బెన్ అలీ అని ఒక నియంత పరిపాలిస్తుండేవాడు. ఆయన వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు, దాంతో ఆయన దేశం విడిచి పారిపోయాడు. ఒక చిన్న దేశం నియంతను గద్దెదించింది, మనమేం చేయలేమా అని ఇన్స్పైర్ అయిన లిబియా వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఆపరేషన్ ఒడిసీ డాన్ పేరుతో లిబియా నియంత కల్నల్ గడాఫీని చంపేశారు. అక్కడి నుంచి విప్లవం ఈజిప్ట్కి వచ్చి అక్కడ 31 సంవత్సరాలుగా సైనిక నియంత మనకి హోస్ని ముబారక్, ఆయన కూడా గద్దె దిగిపోయాడు. అండ్ అక్కడి నుంచి సౌదీకి వచ్చింది. సౌదీ ప్రభుత్వం కుప్పకూలలేదు, కానీ చాలా మార్పులు వచ్చినాయి. అక్కడి నుంచి జోర్డాన్ అండ్ ఆ తర్వాత యమన్ ఈ దేశాలు కూడా వచ్చినాయి. సో ఒక దేశంలో సైనిక నియంతకు వ్యతిరేకంగా ప్రారంభమైన విప్లవం ప్రపంచ దేశాల్లో మొత్తం విస్తరించింది. ఎక్కడెక్కడ నియంతలు పరిపాలిస్తున్నారు దేశాల మొత్తం విస్తరించి మల్లెపూల వాసన ఏ విధంగా అయితే స్ప్రెడ్ అవుతుందో ఈ విప్లవం కూడా అలా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దీనికే మల్లెల విప్లవం, జాస్మిన్ రెవల్యూషన్ అనే పేరు వచ్చింది. మల్లెల విప్లవం, జాస్మిన్ రెవల్యూషన్. ఆ జాస్మిన్ రెవల్యూషన్ చేత ప్రభావితమైన దేశంలో సో యమన్ కూడా ఒకటి. సో యమన్లో ఈయనకు వ్యతిరేకంగా హతీ అనే గ్రూప్ తిరుగుబాటు చేయడం రెబల్స్, దాంతో ఈయన దేశం విడిచిపెట్టి పారిపోయాడు. వాళ్ళ చేతుల్లో 2017 డిసెంబర్ 4 చనిపోయాడు. సో అలీ అబ్దుల్లా సాలెహ్ మరణం తర్వాత మనకు ప్రస్తుత అధ్యక్షుడిగా మన్సూర్ హైదీ అనే అతను కొనసాగుతున్నా. సో ఇటీవల ఉగ్రవాదుల చేతుల్లో, తిరుగుబాటుదారుల చేతుల్లో హతమైన యమన్ అధ్యక్షుడు ఎవరంటే అలీ అబ్దుల్లా సాహెల్, అలీ అబ్దుల్లా సాలెహ్. సో ప్రస్తుత అధ్యక్షుడు మన్సూర్ హైదీ. అండ్ నెక్స్ట్ అనదర్ వన్, మహమ్మద్ అల్ జౌండే. మహమ్మద్ అల్ జౌండే మనకు సిరియా బాలిక, 2017లో అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి గ్రహీత. నోబెల్ శాంతి బహుమతి ఏ విధంగానైతే ఉందో సో చిన్నపిల్లలు కూడా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయి శాంతి వ్యవస్థాపన కార్యక్రమాలు చేసిన వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు. సో అది ఈసారి ఒక సిరియా బాలిక మహమ్మద్ అల్ జౌండే అనే పర్సన్కి వచ్చింది. సిరియాలో శరణార్థులకు విద్యను అందించినందుకు వచ్చి మైగ్రాంట్స్ మనకు రెఫ్యూజీస్ ఉన్నారు, శరణార్థులు సిరియా. ఈ సిరియా, లిబియా అనేవి ఆఫ్రికాలో పైన ఉండే దేశాలు. సిరియా, లిబియా ఆఫ్రికాలో పైన ఉండే దేశాలు. సో దానిపైన యూరప్ ఖండం ఉంది. సో ఈ దేశంలో సంక్షోభాన్ని తట్టుకోలేక శరణార్థులందరూ కూడా మనకి 10, 20, 40 మంది కూర్చున్న పడవలలో 100 మంది కూర్చొని పోవడం, దాంతో పడవలు మునిగి జలసమాధి కావడం సరిపోతుంది. అండ్ ఆ తర్వాత ఎన్ని రోజులు వెళ్ళినా అవన్నీ మనకు సైంటిఫిక్ బోర్డ్స్ కాదు కదండి, ఎన్ని రోజులు వెళ్ళినా ఏ తీరం రాకపోవడంతో ఆకలితో చనిపోవడం, చనిపోయే వాళ్ళ నీళ్ళలో పడేయడం, మిగతా వాళ్ళు వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. సో ఇలా
ఈ సిరియా సంక్షోభంలో ఎవరైతే మనకు ఫేజ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ శరణార్థులకి విద్యను అందిస్తున్నందుకు గాను, విద్యను అందించడంలో చేసిన కృషికి గాను, సో 2017 అంతర్జాతీయ బాలల శాంతి భవన దగ్గర రహిత మహమ్మద్ అల్ జౌండే. సో ఇది అతి చిన్న వయసులో 17 సంవత్సరాల వయసులోనే నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి మలాలా యూసఫ్ జై చేతుల మీదుగా అందించబడింది. నెక్స్ట్ అక్షయ్ కుమార్. సో అక్షయ్ కుమార్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, మనకు 2017 ప్రకటించిన 64వ జాతీయ సినిమా అవార్డులలో మనకు ఫస్ట్ అవార్డ్స్ 1954 నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు. 64వ జాతీయ సినిమా అవార్డులలో రుస్తుమ్ అనే సినిమాలో నటనకు గాను, రుస్తుమ్ అనే సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికాడు. అండ్ రీసెంట్గా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఉత్తరప్రదేశ్ ప్రచారకర్తగా ఎంపికాడు. అలాగే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఉత్తరాఖండ్ కార్యక్రమాన్ని కూడా ప్రచారకర్తగా ఎంపికాడు. అండ్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో కేంద్ర వ్యవసాయ పథకాలకి తన ప్రచారకర్తగా ప్రకటించి బ్రాండ్ అంబాసిడర్స్ అంటాం. ఇప్పుడు తెలంగాణ తీసుకున్నారనుకోండి, సో స్టేట్ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా, టూరిజం బ్రాండ్ అంబాసిడర్ సైనా నెహ్వాల్, కార్పొరేట్ బ్రాండ్ అంబాసిడర్ టాటా గ్రూప్, అలాగే బేటీ బచావో బేటీ పడావో తెలంగాణకు మాత్రమే పరిగణలోకి తీసుకుంటే రకుల్ ప్రీత్ సింగ్, ఏపీలో టూరిజం తీసుకుంటే అజయ్ దేవగన్ కాజల్. సో అలాగే మా మదర్స్ అబ్జల్యూట్ అఫెక్షన్, తల్లిపాలను ప్రోత్సహించే కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో, సో దీనికి మాధురి దీక్షిత్. సో ఇట్లా మనకు రకరకాల పర్సన్స్ ప్రచారకర్తలుగా పనిచేస్తున్నారు. సో ఈయన కేంద్ర వ్యవసాయ పథకాలకు ప్రచారకర్తగా ఎంపికయ్యాడు. మొత్తం 4 సంఘటనలు ఈ సంవత్సరమే జరిగినాయి 2017. దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ కేంద్ర వ్యవసాయ పథకాలకు ప్రచారకర్త అండ్ 64వ జాతీయ అవార్డులలో రుస్తుంలో నటన గాను ఉత్తమ నటుడు, ఇవి రెండు. ఇక స్వచ్ఛ ఉత్తరప్రదేశ్ స్వచ్ఛ ఉత్తరాఖండ్ అంటే ఎగ్జామినేషన్ కోణంలో అడిగే అవకాశం అయితే కొంచెం తక్కువే ఉంటుంది, బట్ అవగాహన పరంగా మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. అండ్ సుశీల్ కుమార్, సో రీసెంట్గా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలో 2017 ఈయన స్వర్ణ పథకం గెలుపొందాడు. రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఇండోర్లో మనకి జాతీయ రెజ్లింగ్ పోటీలు జరిగినాయి. రెజ్లింగ్ అంటే మల్ల యుద్ధం. సో రెజ్లింగ్ టర్కీ జాతీయ క్రీడ. అలా జాతీయ స్థాయిలో జరిగిన పోటీలో స్వర్ణ పథకం పొందాడు. అండ్ మనకి 2008 ఐపీఎల్ స్టార్ట్ అయింది, ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2014 ప్రో కబడ్డీ లీగ్ స్టార్ట్ అయ్యింది, అలాగే ప్రో బ్యాడ్మింటన్ లీగ్, ప్రో రెజ్లింగ్ కూడా వచ్చింది. ప్రో రెజ్లింగ్ 2015 నుంచి జరుపుతున్నారు. సో 2017 రీసెంట్గా మనకు 2018 జనవరిలో నిర్వహించబోతున్న ఈ ప్రో రెజ్లింగ్ లీగ్ కోసం ఆటగాళ్ళ వేలం పాట జరిగింది. సో దానిలో అత్యధికంగా 55 లక్షల ధర పొందిన ఆటగాడు సుశీల్ కుమార్. సో 2016 ఒలింపిక్స్లో పాల్గొనలేదు, కానీ 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలుపొందాడు. మనకు చాలామందికి పథకాలు వచ్చినాయి. అభినవ్ బింద్రా స్వర్ణం వచ్చింది, భాషాకే జాదవ్, కరణం మల్లీశ్వరి, లియాండర్ ఫేజ్. సో ఈ పథకాలు వచ్చిన వందరూ కూడా ఒక్కొక్క పథకాన్ని పొందారు. సో అలా 2 ఒలింపిక్ పథకాలు పొందిన ఏకైక భారతీయుడు కూడా సుశీల్ కుమార్. సో అదైన ప్రత్యేకత. అండ్ నెక్స్ట్ ప్రియాంక చోప్రా. సో ప్రియాంక చోప్రా 2000 సంవత్సరం మిస్ వరల్డ్. సో రీసెంట్గా వార్తలకు రావడానికి కారణం ఏంటంటే, మనకు 2017 గాను మదర్ థెరిసా అంతర్జాతీయ సామాజిక న్యాయ అవార్డు కానీ ఎంపికైంది. సో మదర్ థెరిసా ఇంటర్నేషనల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ అంటాం. సో మనకి భారత్కు చెందిన జగత్ ఫౌండేషన్ అండ్ UNHCR యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, దాన్నే ఐక్యరాజ్య సమితి శరణార్థుల కమిషన్ అంటాం. సో ఐక్యరాజ్య సమితి శరణార్థుల కమిషన్కు, భారత్కు చెందిన జగత్ ఫౌండేషన్కు అండ్ ప్రియాంక చోప్రాకు ఈ 2017 కానీ మదర్ థెరిసా ఇంటర్నేషనల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ లభించింది. ఇమ్ ఆల్రెడీ బాలలకు సంబంధించిన విభాగం, ఐక్యరాజ్య సమితి విభాగం యునిసెఫ్కు గుడ్ విల్ అంబాసిడర్ కూడా. యునిసెఫ్ అంటే ఏంటి? UNICEF యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, మనకు అబ్రివేషన్లో UNICEF ఉంటుంది. కొందరు విస్తరించినప్పుడు ఎమర్జెన్సీ లేదా ఇంటర్నేషనల్ అనే పదాలు వాడట్లేదు. సో ఓవరాల్గా చూస్తే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. దీనికి అమితాబ్ బచ్చన్ ప్రచారకర్త పనిచేస్తున్నాడు, సచిన్ టెండూల్కర్ ప్రచారకర్త పనిచేస్తున్నాడు, ప్రముఖ సెర్బియా క్రీడాకారుడు నొవాక్ జెకోవిచ్ కూడా ప్రచారకర్తగా పనిచేస్తున్నాడు. వెరీ రీసెంట్గా 2017 చివరి ద్వితీయార్థంలో
ప్రియాంక చోప్రా అండ్ కెనడా సందర్శించిన భారత మహిళ లిల్లీ సింగ్, రీసెంట్గా లిల్లీ సింగ్ కెనడా సందర్శించిన భారత మహిళ కూడా ప్రత్యేకర్తగా అపాయింట్ అయింది. సుదీప్ ప్రియాంక చోప్రా అంటే ప్రియాంక చోప్రా గురించి చదివేటప్పుడు ఫస్ట్ రెండు కోణాలు, ఒకటి యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ అండ్ రెండోది 2017 గాను మదర్ థెరీసా అంతర్జాతీయ శాంతి బహుమతి గ్రహీత. సో ఇది కోణం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిగో మారడోనా, రీసెంట్గా కలకత్తాలో ఈయన కాంస్య విగ్రహం ఆవిష్కరించబడంతో వార్తల్లోకి వచ్చాడు. డిగో మారడోనా అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు. సో గతంలో హ్యాండ్ గోల్ అనే వివాదంతో బాగా ప్రాచుర్యం పొందాడు. అండ్ 1994 ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ సమయంలో డోపింగ్కు పాల్పడంతో నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత అర్జెంటీనా జాతీయ జట్టు కోచ్ కూడా వివరించాడు. మనకు అర్జెంటీనా అనగానే ప్రసం లియోనల్ మెస్సీ ఒక పాపులర్ పర్సన్, ఆయనకన్నా ముందు డిగో బటిస్టుటా, సో ఆయనకన్నా ముందు డిగో మారడోనా. సో ఈయన ప్రసం ఫీఫాకి ప్రచారకర్త. ఫీఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, సో ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య అని చెప్పుకో సింపుల్గా. దీనికి అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో ఉండగా సో అంబాసిడర్గా పనిచేస్తుంది మాత్రం సో డిగో మారడోనా. సో పర్పస్ ఏంటంటే కోల్కతాలో ఇటీవలని విగ్రహం ఆవిష్కరించబడడం. నెక్స్ట్ రోహిత్ శర్మ. సో ఇప్పటిదాకా మేము విరాట్ కోహ్లీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చెప్పాను. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ వన్ డే డ్రీమ్ టీంలో సభ్యులుగా రీసెంట్గా ఎంపికయ్యారు. వన్ డేలలో డబుల్ సెంచరీ చేయడం అనేది ఒక అసాధారణమైన ప్రక్రియ. సో ఎందుకంటే ఆ ప్రక్రియ చేరుకోవడానికి చాలామంది క్రీడాకారులకి చాలా రోజులు పట్టింది. ఒక 70 ఇయర్స్ అయితే కానీ మనం డబుల్ సెంచరీ చేయలేదు. వన్ డేలలో తొలి డబుల్ సెంచరీ చేసిన వ్యక్తి సచిన్, ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ చేశాడు, ఆ తర్వాత మనకి రోహిత్ శర్మ 3 చేశాడు. వీళ్ళే కాకుండా క్రిస్ గేల్, న్యూజిలాండ్కి చెందిన మార్టిన్ గుప్తిల్ వీళ్ళు డబుల్ సెంచరీలు చేశారు. కానీ 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక వ్యక్తి సో రోహిత్ శర్మ. ఈయన ఆస్ట్రేలియాపై 1 డబుల్ సెంచరీ, శ్రీలంకపై 2 డబుల్ సెంచరీలు చేశాడు. సో ఈ మూడింటిలో అత్యధికంగా శ్రీలంకపై సో 264, ఇప్పుడు శ్రీలంకపై 208 పరుగులు చేశాడు. గతంలో ఆస్ట్రేలియాపై 289 పరుగులు చేశాడు. సో ఇది రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ ఒక పాపులర్ క్రికెట్ పర్సన్. సో క్రీడా కోణంలో కనుక అడగాలనుకుంటే దీని మీద అడిగే అవకాశం ఉంటుందన్నమాట, ఎందుకంటే ఇది వెరీ లేటెస్ట్. మనం అంతా ఇప్పుడు 2017 డిసెంబర్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఈ కరెంట్ అఫేర్స్ మీకు యాజ్ టీజ్గా మళ్ళీ 2018 ఆగస్టు సెప్టెంబర్ దాకా కూడా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి. సో అందుకనే పర్సన్స్ అందరూ ఒక దగ్గర, ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క దగ్గర మేము డిస్కస్ చేయదలిచాం. సో అంటే ఒక వ్యూ అనేది అభ్యర్థికి వస్తుంది అన్నమాట. సో డిసెంబర్లో ఒక పర్సన్స్ ఒక క్రైటీరియా మొత్తం అవగాహన వస్తుంది అనేది మా ఆలోచన. అండ్ నెక్స్ట్ సచిన్ సివాక్. సచిన్ సివాక్ భారత్లో ఇప్పుడిప్పుడే ఎమర్జింగ్ బాక్సర్గా చెప్పుకోవచ్చు. మనకు ఆసియన్ బాక్సింగ్ ఫెడరేషన్ వాళ్ళు రీసెంట్గా 2017 యూత్ బాక్సర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎంపిక చేశారు. యూత్ బాక్సర్, మనకు ఈ రకమైన క్వశ్చన్లు గతంలో ఏమైనా ఎగ్జామ్లు వచ్చినాయా అంటే 2017 మార్చిలో ఏపీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. అప్పుడు దానిలో క్వశ్చన్ ఏమి అడిగాడంటే 2017 మార్చిలో ఎగ్జామ్ జరిగితే అవార్డు 2016 ఉంది, ఇంకా అప్డేట్ కాలేదు అప్పటికి. ఇటీవల బీడబ్ల్యూఎఫ్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2016 గాను ఎవరిని మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్గా ప్రకటించింది అన్నాడు. ఎవరిని మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్, సో యాజ్ టీజ్గా ఆ కోణాన్ని దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇటీవల ఆసియన్ బాక్సింగ్ ఫెడరేషన్ చే బెస్ట్ యూత్ బాక్సర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు. సో అలా అండ్ ప్రపంచ యూత్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఉత్తమ బాక్సర్గా ఎవరు ఎంపికయ్యారు, ఈ కోణంలో అడిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు హైదర్ అల్ అబాది. సో హైదర్ అల్ అబాది ఇరాక్ ప్రధాని. మనకు 2017 డిసెంబర్ 9 ఇస్లామిక్ స్టేట్పై పోరాటం ముగిసినట్టు ప్రకటించడం వార్తల్లోకి వచ్చారు. ఒకప్పుడు ఇరాక్ను బాత్ పార్టీకి చెందిన సద్దాం హుస్సేన్ 1979 నుంచి 2003 వరకు పరిపాలించాడు. 2006 డిసెంబర్ 30 అమెరికా ఆయనను విచారం పేరుతో ఉరితీసింది. సద్దాం హుస్సేన్ మామూలుగా సున్నీ తెగకు చెందినవాడు. ఆయన మరణం సున్నీలు షియాల మధ్య అంతర్యుద్ధానికి కారణమైంది. ఈ అంతర్యుద్ధం నుంచే మనకు ఐఎస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ పురుడు పోసుకు. ఒకప్పుడు ప్రపంచంలో చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, సో శ్రీలంక తీసుకుంటే ఎల్టీటీ, భారత్ తీసుకుంటే సో జమాతే జైషే ఏ మహమ్మద్
అండ్ హర్క హిజ్బుల్ ఏ ముజాహిది ఇవన్నీ, అండ్ శ్రీలంకలో ఎల్టీటీ, అండ్ నైజీరియాలో బొకు హరామ్, సో కొలంబియాలో ఫార్క్, రెవల్యూషన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా. ఏ ఉగ్రవాద సంస్థ అయినా ఒక దేశాన్ని మాత్రమే పరిమితం, కానీ ప్రపంచం మొత్తం విస్తరించిన ఉగ్రవాద సంస్థ అల్ఖైదా, దాని నాయకుడు ఒసామా బిన్ లాడెన్. లాడెన్ 2011 మే 2 తారీఖున ఆపరేషన్ జెరోనిమో పేరుతో అమెరికా చేతిలో చంపబడ్డాడు. లాడెన్ చనిపోయిన నాటికి అల్ఖైదా ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకుంటూ వెళ్ళింది. అప్పుడు దానికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క బ్రాంచ్ ఉండేది, అల్ఖైదా ఇన్ ఇండియా, అల్ఖైదా ఇన్ పాకిస్తాన్, అల్ఖైదా ఇన్ శ్రీలంక, లైక్ దట్ అలా. సో లాడెన్ తర్వాత మనకి అల్ఖైదా నాయకుడు అయ్మన్ అల్ జవహరి, ఆయన ఒక విద్యావేత్త, బట్ ఉగ్రవాదానైనా బాగా పీక్ స్టేజ్లోకి తీసుకెళ్ళలేకపోయాడు. కాబట్టి ఆయన తర్వాత అల్ఖైదా ప్రభావం తగ్గుతూ వచ్చింది. అల్ఖైదా ప్రభావం తగ్గుతున్నప్పుడే అల్ఖైదా ఇన్ ఇరాక్ అనే శాఖకు అధ్యక్షుడు అబూబాకర్ అల్ బాగ్దాది, ఆ అబూబాకర్ అల్ బాగ్దాది తన శాఖకు తనే స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అలా అల్ఖైదా ఇన్ ఇరాక్ అనేది ఐఎస్ఐఎల్గా మారింది, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్, అంటే ఇరాక్ అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి. అదే తర్వాత ఐఎస్ఐఎస్గా మారింది, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, అంటే ఇరాక్ సిరియాలో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి. ఆ తర్వాత అది అదే ఐఎస్గా మారింది, అంటే ప్రపంచం మొత్తం ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి. దాని ముఖ్య స్థావరం ఇరాక్లోని మనకి మొసూల్ అనే నగరం. సో దాన్ని రీసెంట్గా ఇరామిక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చేయించుకోవడంతో సో ఇరాక్లో మనకి ఐఎస్ పైన పోరాటం అనేది ముగిసిపోయింది. సో ఇలా హైదర్ అలాబాది వార్తల్లోకి వచ్చాడు. సో మిగతా విషయాలు మళ్ళీ పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. సో ఉందాం, థ్యాంక్ యూ, నమస్తే.